హలో మామ్స్ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్న బోర్ కొడుతుందో అయితే నేను మీకోసం ఈరోజు ఒక చికెన్ రెసిపీ తీసుకొచ్చానమాట. బ్యాచిలర్స్ అందరూ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు బయటికి వెళ్ళేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చేసేయండి. నాతో పాటు మీరు కూడా అదిరిపోయే చికెన్ కర్రీ రెడీ చేయొచ్చు. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను. మరి ఈ చికెన్ని మన బ్యాచిలర్ స్టైల్లో ఎలా వండాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా కూర వండడానికి ఏం కావాలో అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను అన్నమాట. ఇది హాఫ్ కేజీ చికెను, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చికెన్ మసాలా, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా ఇది వచ్చేసరికి జీలకర్ర, అలాగే కారము, అలాగే పింక్ సాల్ట్ తీసుకున్నాను. పింక్ సాల్ట్ అంటే మనకు కొంచెం ఎచ్చిలు ఎక్కువగా అందుకే తీసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ తీసుకోండి ఏం కాదు. అయితే ఇంకా ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఈజీగా మనం చికెన్ కర్రీ చేసుకోవచ్చు, ఇప్పటి వరకు మీరు ట్రై చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని కనుక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా కూడా సింపుల్గా వంట వండేయచ్చు, అందరి దగ్గర ప్రశంసలు పొందేయచ్చు. మరి ఇంకేమాత్రం ఆలోచించకుండా వంట ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. మామ తెలిసిందే కదా మనం బద్ధకానికి బాబాయ్ లాంటి వాళ్ళం, అందుకనే ఆనియన్స్ కానీ లేకపోతే మిర్చి కానీ కట్ చేయడానికి చాపర్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కాకపోతే ముందు మీరు సగం పని చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇట్లా స్లైస్ చేసిన తర్వాత, మిర్చి అయితే డైరెక్ట్ వేసేయచ్చేం కాదు, ఆనియన్స్ మాత్రం ఇట్లా స్లైస్ చేసిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్యాప్ని మీరు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఏం లేదు, చిన్న మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా అలాగే అనుకోండి, ఇలాగా ఉల్లిపాయలు కనుక మనం ఇలా చిన్న చిన్న పీసెస్లో చేసుకున్నాం అనుకోండి, తర్వాత చికెన్ కర్రీలో మీరు వేసేటప్పుడు అవి మనకి మంచి గ్రేవీలా తయారవుతాయి అనమాట. అందుకనే నేను వాటిని అలాగా స్మాష్ చేసి పెట్టాను. ఇంకా వెంటనే మనం అయితే వంట స్టార్ట్ చేసేద్దాం. మామ ముందుగా అందరూ చెప్పినట్టుగా వంట స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పొయ్యిలు గిచ్చాలన్నమాట. తర్వాత బిస్కెట్ కాకుండా ఉండాలంటే ముందు మీరు స్టవ్ వెలిగించుకోండి, వెలిగించారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే వచ్చిన నష్టం ఏం లేదు. ఆ తర్వాత వెంటనే దాని మీద బౌల్ పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు చేయబోయే బౌల్ పెట్టేసి ఇక దీంట్లో నేను ముందుగా మీకు చెప్పాను కదా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. నేను ఇంకో కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మనకు కొంచెం ఉప్పు ఎక్కువ కదా, అందుకని. మీరు కూడా ఆయిల్ ఎక్కువ తినకపోతే మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకోండి సరిపోతుంది. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ కొంచెం గట్టిగానే వేసానని చెప్పాలి. ఇంకా ఈ ఆయిల్ కొంచెం వేడెక్కుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే చాప్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. చూసారా మనకి మంచి బౌల్లా కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ చాపర్ అనేది. ఏమైనా అడుగు పొడుగు ఉంటే ఒకసారి ఇట్లా జాడిచ్చామనుకోండి మొత్తం దాంట్లో పడిపోతుంది. ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మామ ఇంకో విషయం, నేను మీకు కేవలం రెసిపీస్ మాత్రమే చెప్పను, అలాగే వంట చేసేటప్పుడు కొన్ని చిట్కాలు కూడా చెప్తానన్నమాట. అవి మీరు మంచిగా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకుంటే తోపు వంటకాలైపోతారు మీరు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేను చెప్పే చిట్కా ఏంటి అంటే, మీరు ఎవరైనా కానీ చికెన్ కానీ ఇంక ఏ కర్రీ వండేటప్పుడైనా కానీ పుదీనా తీసుకొని పుదీనాని లాస్ట్లో వేస్తారన్నమాట. కానీ అది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు ఎప్పుడైనా కానీ పుదీనాని ఇట్లా ఆనియన్ మిర్చి వేగే టైంలోనే మీరు దీంట్లో కనుక పుదీనా వేసుకుంటే పుదీనా అనేది తర్వాత పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ప్రస్తుతానికైతే ఆనియను అలాగే మిర్చి ప్లస్ పుదీనా కలిసి ఆయిల్ బాత్ చేస్తాను అనమాట. బట్ ఆయిల్ బాత్ పూర్తయినాక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. చూసారుగా మామ్స్ ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. ఇట్లాగ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మీరు దీంట్లో మనం ముందే పక్కన పెట్టుకుంటే 1 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మాత్రం ఇంట్లో మిక్సీ పట్టుకున్నాను అనమాట, ఎందుకంటే మొన్న మధ్య రీసెంట్గా మనం న్యూస్లో చాలా చూసాము ఏది అసలు అల్లం వెల్లుల్లి లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్లు తయారు చేస్తున్నారని చెప్పి మనం వార్తలు విన్నాము. కాబట్టి నేను అప్పటి నుంచి అయితే బయట అల్లం వెల్లుల్లి కొనడం మానేశాను. ఒక 2 నిమిషాల తర్వాత ఇదనమాట పరిస్థితి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా కాలాలి. అలా కాలటం వల్ల మీకు పచ్చి వాసన అయితే రాదు అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక కాలితే. ఆ తర్వాత మీరు ముందే తీసుకున్నటువంటి టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలను దీంట్లో వేసుకొని ఒకసారి మన గరిట ప్రాధాన్యం చూపించి అలా అలా తిప్పామనుకోండి అన్నీ కలిసిపోతాయి. అది మామ్స్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాము ఎలా ఉంది పరిస్థితి. బో చూసారా పొగలు పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట మంచిగా. ఇక లోపల చూస్తే
ఇది పరిస్థితి. టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోతున్నాయి. కొంచెం కలిపేసుకోండి. ఇలాగా నేను తుత్తర కొద్దీ కొంచెం సగెక్కువ పెట్టాను అనమాట. మీరు మాత్రం ఆ తప్పు చేయమాకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ టైంలో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. నాకైతే కొంచెం ఎడ్జెస్ మాడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీలో ప్రథమ అంకానికి చేరుకున్నాం అన్నమాట. ప్రథమ అంకం పూర్తయింది. ఇప్పుడు ముఖ్యమైన అంశంలోకి అడుగు పెట్టాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 1/2 కేజీ చికెన్ ఏదైతే ఉందో, 1/2 కేజీ చికెన్ని ఒకే ఒక త్రోతో నేను బౌల్లో వేసేసాను అన్నమాట. ఇప్పుడు కొంచెం సెట తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం నేను రుచికి సరిపడా కేవలం 1.5 స్పూన్ మాత్రమే ఉప్పు వేసాను. ఇంకా అలాగే ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, మాంస తిట్టుకోమాకండి. పసుపు కూడా ఒక చిటికెడు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనకు మస్తిగా పసుపు అనేది వాడుకోవటం మంచిది వంటల్లో. ఇంకా ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత మన గుంటకి మరొకసారి పంచేద్దాము. మనం ఇలాగా సింపుల్గా 2 తిప్పులు తిప్పేసి ఉప్పు పసుపు మంచిగా స్ప్రెడ్ అయిన చూసుకొని సింపుల్గా మూత పెట్టేసేయండి. మనమైతే ఇప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు చికెన్ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు ఏంటి వాటర్ పోయలేదు కదా అని చెప్పి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే కాసేపు చికెన్లో ఏదైతే ఉంటుందో ఫ్యాట్ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు అవి మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా రావటం వల్ల ఇది చూసారు కదా మనకి, మనం వేసిన ఆయిల్తో పాటుగా ఆ ఫ్యాటీస్ కావచ్చు లేదంటే చికెన్ నుంచి వచ్చిన వాటర్ కావచ్చు వస్తుంది. ఇవి మనం ముందుగానే డ్రై చేసుకోవటం మంచిది అనమాట. అంటే అవి ఉన్నంతసేపు దాన్ని చికెన్ ఉడకనిస్తే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆ నీచు స్మెల్ కూడా రాదనమాట. ఇది టిప్ నెంబర్ 3, మీరు నోట్ చేసుకోవాలి. మామూలు అందరికీ ఇప్పటికి ఒక అనుమానం వచ్చే ఉంటుంది, ఏంది స్టార్టింగ్లో జీలకర్ర చూపించాడు ఇంకా జీలకర్ర వేయలేదని చెప్పి. ఏం చేద్దాం మామూలు మీకు మంచి రెసిపీ చూపించాలని కంగారులో నేనైతే మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా మనం జీలకర్ర అయితే ఫస్టే వేసుకోవాలి. నేను ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను జీలకర్ర. అయితే మీరు చాలామంది జీలకర్ర వాడరు, కానీ చికెన్లో జీలకర్ర ఎందుకు వేసుకున్నారని చెప్పి డౌట్ కావచ్చు. చికెన్లో జీలకర్ర వేసుకోవటం వల్ల మనకి మంచి డైజెషన్ కావటమే కాకుండా కూడా చాలా మంచి అరోమా కావచ్చు లేకపోతే ఫ్లేవర్ కావచ్చు. జీలకర్ర అనేది చికెన్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారుగా మామ మన చికెన్ ఏ రేంజ్లో ఉందో, మంచిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసి చికెన్ ఉడకడమే కాకుండా కూడా కొంచెం ఫ్రై కూడా అవుతున్న ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పటికే నాకు తెలిసి చికెన్ ఒక 55 నుంచి 60% వరకు ఉడికిపోయి ఉంటుంది. అయితే ఇలాగే వదిలేయకుండా దీంట్లో మనం 1/4 గ్లాసు వాటర్ పోసుకుందాం అనమాట. ముక్కాల అంటే కనిపించవద్దు, నెల్లూరు ఫ్రెండ్స్కి అయితే అర్థమై ఉంటుంది. ముక్కాల అంటే 1/4 గ్లాసు వాటర్ నేను దీంట్లో పోస్తున్నాను. వాటర్ పోసి ఒక్కసారి గంటతో మనం కలదిప్పేసి ఆ విధంగా మన చికెన్ కర్రీ మీద మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ పెడదాం. ఓకేనా? అది మామ మన చికెన్ అయితే పొగలు పొగలు కక్కుతూ ఉంది. అయితే ఒక్కసారి ఇప్పుడు నేను మూత పెట్టిన తర్వాత వాటర్ పోసి ఒక 5 నిమిషాల వరకు ఇంతే ఉంచానమాట. అయితే మన ముక్క ఎంత ఉడికింది అనేది మధ్యలో ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముక్క అయితే ఇంకా ఉడకాలి. సో మన దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి ఏం చేద్దాం అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసుకుందాం. మామ మనం చికెన్ ఎందుకు వేయాలి, కొంచెం దెబ్బేసినట్టుగా ఉందన్నమాట. అంటే మీకులాగా లేత కోడి కాకుండా మా బాబాయ్ నాకు ముద్రకోడి కొట్టినట్టున్నాడు నాకులాగా. అందుకని కొంచెం చికెన్ అయితే ఉడకడానికి టైం తీసుకుంటుంది. అయితే ఇలాంటప్పుడు మన దగ్గర ఒక స్పెషల్ చిట్కా ఉందన్నమాట. దానికోసం మనం కార్బోనేటెడ్ వాటర్ వాడాల్సి ఉంటుంది అనమాట. నేను a+b² = a² + b² అనే ఫార్ములా చెప్తున్నాను అనుకోవద్దు. ఏం లేదు, ఇంట్లో కనుక థమ్స్ అప్ స్ప్రైటో లేకపోతే కోకో ఏదన్నా కానీ ఈ మూత ఉంటుంది కదా చిన్న మూత, ఈ చిన్న మూతతో అలా ఒక మూత, అలా ఒక మూత పోసేసుకొని సింపుల్గా మరొక్కసారి గంట పట్టుకొని మీరు ఇలా కలదిప్పారనుకోండి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట. వెంటనే మూత పెట్టేసుకోండి. చూడండి మామ నేను కార్బోనేట్ వాటర్ పోసిన తర్వాత దాదాపు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు అయితే ఉంచాను అనమాట. అయితే ఇప్పుడు ముక్క ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే సరే మ్యాజిక్ 4 నిమిషాలు ఎట్లా ఉడికిపోయిందాం.
అయితే ఉడికింది, మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతలా ఉంది ఏంది అని. నాకైతే రెండు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అండ్ కర్రీలో మీరు చూసుకుంటే గ్రేవీ కూడా ఉంది. ఇంకెంతకంటే మీరు గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇప్పుడే కొంచెం ఉప్పు ఏది తగ్గితే అది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ నేనైతే ముందే మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా అయితే దీంట్లో వేసేసాను. చికెన్ మసాలా మరి ఎక్కువ తినడం వల్ల అయితే కొంచెం తగ్గించేసుకోండి, తప్పేం కాదు. వేసిన తర్వాత తిప్పేస్తాను నేను మంచిగా గంటేసి. మా ఈరోజు ఓన్లీ పచ్చికారమే వేసుకున్నాం కాబట్టి మీకు ఇప్పటి వరకు కూడా కర్రీ అనేది కొంచెం వైట్ కలర్లో గ్రీన్ కలర్లో వైట్ గ్రీనిష్గా కనపడింది అనమాట. కానీ మనం ఒక్కసారి మసాలా వేసిన తర్వాత మన కర్రీ చూసారా, వా 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 అదిరిపోయింది కదా. అదే మామ మనం చికెన్ మసాలా వేసే ఇప్పుడైతే ఒక 2 నిమిషాలైంది మూత పెట్టుకున్నాము. చికెన్ మసాలా అనేది పచ్చి వాసన రాకుండా ఉండటానికి నేను ఈ 2 మినిట్స్ ఆగాను అనమాట. తర్వాత మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అలా అలా పైనుంచి చల్లి ఒక తిప్పు తిప్పుతున్నాను. ఇంకా మన చికెన్ కర్రీ ఇక్కడతో పూర్తయినట్టే. కాకపోతే ఇంకో ఒకే ఒక్క స్టెప్ ఉందన్నమాట, అదేంటంటే బౌల్లోకి తీసుకోవటం, గార్నిష్ చేసుకోవటం. సో అది నేను మీకు 1 నిమిషంలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ కొత్తిమీర వేయడంతో మన చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే పూర్తయింది.